నమస్కారం. స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూజెండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా పొట్లపల్లి పిచ్చిరెడ్డి ప్రమాణ స్వీకారం. జాషువా పల్నాడు జిల్లా ఏర్పాటు గురించి జేఏసీ సమావేశం కరపత్రాల విడుదల. విడుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం నూజెండ్ల గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నంబర్ 824 నూజెండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా పొట్లపల్లి పిచ్చిరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ ఎంపీపీ వైస్ ఎంపీపీలు మండల ఎంపీటీసీలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్ అన్ని గ్రామాల సర్పంచ్లు మండల స్థాయి నాయకులు అన్ని సొసైటీ చైర్మన్లు సొసైటీ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన నూజెండ్ల మండలానికి ఒకటి ఉంది. మనం అన్ని చెప్పుకునే దానికంటే కూడా ఇవాళ నూజెండ్ల మండలానికి వాస్తవంగా 5 లిఫ్ట్ ఇరిగేషన్లు అయ్యి మొన్న ముఖ్యమంత్రి గారికి వెళ్ళాను. ఈఎన్సీ క్లియరెన్స్ వచ్చినాక మొన్న ముఖ్యమంత్రి గారు దాన్ని నాబార్డుకు పెట్టడం జరిగింది. 5 లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే మరి కొండలరావు పాలెం పంచాయతీ కొంచెం సచివాలయాన్ని కూడా అందరికీ అందుబాటులోకి కావాలంటే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా రైల్వే గేట్ వేసి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ గేట్ని మనం అండర్గ్రౌండ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసుకోవటం, మరి అదేవిధంగా నూజెండ్లకి మా అందుబాటులో ఉప్పలపాడు అవతలగా ఒక చెక్ డ్యామ్ కూడా కట్టడానికి పర్మిషన్ తీసుకున్నాం. మరి అన్ని విధాల నూజెండ్ల మండలానికి మంచి అభివృద్ధి జరిగే దానికో సంబంధించి ఇంకా కూడా స్కూల్స్ను కూడా హై స్కూల్స్ కూడా ఇంకా 2 హై స్కూళ్ళు ఒక ఇంటర్మీడియట్ కాలేజీ జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి చెప్పాలంటే గతాన్ని పోల్చుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే అభివృద్ధిలో అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సొసైటీని మరి దాదాపుగా నూజెండ్ల మండలానికి 2 బ్రాంచ్లు ఉంటే సొసైటీ బ్రాంచ్లు, ఒకటి గొరపనాయుడు పాలెం అయితే 2 నూజెండ్ల. నూజెండ్లలో దాదాపుగా 17 గ్రామాలు ఈ నూజెండ్లగా మన ఈ సొసైటీ పరిధిలో ఉన్నాయి. ఈ 17 గ్రామాలకు కూడా దాదాపుగా మన డోక్రా మహిళలకు వచ్చి జీడిసిసి బ్యాంక్ తరపు నుంచి దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రుణాలు కూడా దాదాపు 11 కోట్ల రూపాయలు ఈ 17 గ్రామాలకి మన ఈ బ్రాంచ్ నుంచి లోన్లు ఇవ్వటం జరిగింది రైతు సోదరులందరూ కూడా. అందువల్ల రైతులకి అన్ని విధాల పూర్తి స్థాయిలో మంచి పాలన ఇవ్వాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆయన ప్రణాళిక బద్ధంగా ముందుకి వెళ్తున్న పరిస్థితి చూస్తే గ్రామ సచివాలయాలు మనం ఇలా చూస్తే గ్రామ సచివాలయం మరి అదే ఆ పక్కనే రైతు భరోసా కేంద్రం మరి ఇక్కడ అన్ని విధాల అందుబాటులోకి మళ్ళా రైతులకి గోడౌన్ నిర్మాణం కూడా చేయడానికి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఇది సొసైటీ నుంచి 500 మెట్రిక్ టన్నులు గోడౌన్ నిర్మాణం జరిగింది. ఇలా ఇంకా నాబార్డ్ నుంచి కూడా ఒక గోడౌన్ నిర్మాణం జరిగింది మన ఉప్పలపాడు దగ్గర. ఇలా ప్రతి విషయంలో అభివృద్ధికి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారు కూడా అదే ముందుకి వెళ్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా మరి పేదవాళ్ళకి అన్ని విధాల కూడు గుడ్డ అనేదానికి గూడు గుడ్డ నీరు అనేది ముఖ్యంగా వాటికి సంబంధించిన అన్నీ కూడా అన్ని విధాల
ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితి గతంలో మనం చూసాం. గతాన్ని ఇప్పుడు మనం పోల్చుకుంటే వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఇదిగో మేము ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం చేసామన్న సందర్భం లేదు. ఈరోజు వినుకొండ పట్టణానికి వినుకొండ పట్టణంలో రెండు అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు కానీ ఉన్నాయి, అదేవిధంగా మంచినీటి సమస్య కానివ్వండి, అదేవిధంగా మనం రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు కానివ్వండి, ఎన్ఎస్పిలో ఒక కూరగాయల మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు అభివృద్ధికి మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి. 2 కోట్ల రూపాయలకి తీసుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వినుకొండ పట్టణం పైన దృష్టి పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన నూజెండ్ల గ్రామం కూడా ఈ డెవలప్మెంట్కి అన్ని విధాల మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా మీ అందరూ జీడిసిసి బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగా మరి వాళ్ళు మీరు రైతులందరూ కూడా అన్ని విధాల బ్యాంకు సహకరిస్తుందని మీకు సహాయపడుద్దని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఇంకా అనేక రకాల అవకాశాలు ఉన్నాయి ఇక్కడ బ్యాంకు, అవి ఉపయోగించుకోవచ్చు. చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి 10,000 రూపాయల లోను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం కానీ, ఇంకా మరి పాడి పరిశ్రమ పెట్టుకున్న లేకపోతే మన సంబంధించిన రైతుకు సంబంధించినటువంటి కోళ్ళ ఫామ్ పెట్టుకున్న అలాంటి వాటి ఏమైనా చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్కి మన బ్యాంకు జీడిసిసి బ్యాంక్ తరపు నుంచి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఇంత జీడిసిసి బ్యాంకు ఇంత ముందుకు వచ్చి ఇంత ఇస్తుందని తెలిసే పరిస్థితి కాదు. ఇప్పుడు మంచి మేనేజర్ గారు వచ్చారు, బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు, బాగా అభివృద్ధి చేస్తానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ మేనేజరు మరి అందరూ కూడా వచ్చి మీరు రుణ మరి ఎలా అయితే మీరు తిరిగి ఇస్తున్న కడుతున్నారో మళ్ళా మీకు ఆ రుణాన్ని పెంచి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి చిన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్నా కూడా మీకు అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, ఇంకా మరి ఈ ప్రాంతంలో సచివాలయాలు అన్నిటికి కూడా మరి దగ్గరగా ఉండి ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్ల స్థలాలకు కూడా అదేవిధంగా వాటికి కూడా మొదలు పెడతారు. మరి నిశ్చిత టైంలో మన స్థలాలు ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఇల్లు కట్టేదానికి కూడా అవకాశం కల్పిస్తారని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఇక మీ అందరికి కూడా మరి ఇంత సమయం ఇంత మరి సేపు కూర్చున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. వినుకొండ సిపిఐ కార్యాలయంలో జాష్వా పల్నాడు జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం, జేఏసి గౌరవ అధ్యక్షులు జాన్ సుందర్ రావు అధ్యక్షతన అన్ని పార్టీలు ప్రజా సంఘాల ప్రజా ప్రతినిధులతో జరిగింది. ఈ కార్యక్రమంలో జాష్వా పల్నాడు జిల్లా సాధనకు ఉద్యమం అనేక రూపాలలో చేయాలని నిర్ణయించి ప్రణాళిక తీర్మానించడం జరిగింది. పల్నాడులోని అన్ని నియోజకవర్గాల అన్ని రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం, అన్ని మండల తహసీల్దారులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించడం జరిగింది. కళా జాతర ద్వారా ప్రస్తుత ప్రచారం చేయాలని నిర్వహించారు. ఈ సందర్భంగా జాష్వా పల్నాడు జిల్లా ఏర్పాటు కోరుతూ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. వినుకొండ పట్టణంలోని తిమ్మైపాలెం రోడ్డులో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నందు విద్యాపీఠం ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవికి పూజలు నిర్వహించి బాలబాలికలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అక్షరాభ్యాస చిన్నారులు, వారి తల్లిదండ్రులు,
పాఠశాల ఆచార్య బృందం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గుడిపాటి బాలరావు మాట్లాడుతూ పాఠశాల నందు జాతీయ యథాభావం క్రమశిక్షణ నైతిక విలువలతో కూడిన విద్యను బోధిస్తున్నామని ఈ విద్యా సంవత్సరం జరగబోయే కాలానికి అక్షరాభ్యాసం జరిగిన చిన్నారులందరికీ ఉచితంగా విద్యను బోధించడం జరుగుతుందని తెలియజేశారు. పిఆర్సీ సాధన కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ వినుకొండ డిపోలో గుమ్మడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన గ్యారేజ్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కన్వీనర్లు పి సాంబశివరావు, బి సౌభాగ్యరాజులు పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వేతన సవరణ జరపాలని, పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సర్వీస్ రూల్స్ అమలుపరచాలని, పాత వైద్య సౌకర్యం కల్పించాలని, పాత బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో డాక్టర్ గండికోట అంకమ్మ నాయుడు ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు, వారి సహాయకులకు షుగర్, బీపీ, కోవిడ్ టెస్టులు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ అంకమ్మ నాయుడును ఘనంగా సత్కరించారు. గత 7 సంవత్సరాల నుండి ఆశ్రమానికి వచ్చి వృద్ధులకు సేవలు అందిస్తున్న డాక్టర్ అంకమ్మ నాయుడు సేవా నిరతని కొనియాడారు. గత 10 సంవత్సరాలుగా వినుకొండలోని అనేక మంది దాతల సహకారంతో ఆశ్రమం నడుపుతున్నానని అన్నారు. ఆశ్రమంలో అందరూ 75 సంవత్సరాలు పైబడిన వృద్ధులేనని, వయోభారం పైబడిన వృద్ధులు కావడం వలన వారి ఆరోగ్య పరీక్షలకు, మందులకు ఖర్చులు తలకు మించిన భారం అయిపోయిందని, దాతలు సహకరించి తోడ్పాటు అందించాలని కోరారు. పిఆర్సీపై నిరసనలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు పెండౌన్, యాప్ డౌన్ చేపట్టారు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం ఆగదని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఉద్యోగులు పునరుద్ఘటించారు. మరోవైపు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి నాడు శనీశ్వరుడికి దానాలు చేయడం ద్వారా స్వామి అనుగ్రహము కలుగుతుందని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. వినుకొండ శనీశ్వరాలయానికి గడిచిన వారం రోజుల్లో 1,25,928 రూపాయలు విరాళం భక్తులు అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు మాట్లాడుతూ వసంత పంచమి నాడు సరస్వతి దేవిని పూజించి దానము చేయవాలనని తెలిపారు. వినుకొండ జ్యేష్ఠ లక్ష్మి సమేత శనీశ్వరాలయాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు భక్తుల తోడ్పాటు అవసరమని, స్వామివారి ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు. మన దేశంలోనే రెండవదిగా, మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా మన వినుకొండ పట్టణ నగర శివారులో నిర్మాణమవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేత్ర స్వామి దేవస్థానమునకు గడిచిన 7 రోజుల్లో భక్తులు దేవస్థానం వద్దకు స్వయంగా విచ్చేసి సమర్పించినటువంటి విరాళాలు 1,25,928 రూపాయలు. వీటిల్లో ముఖ్యంగా మన వినుకొండ పట్టణం మెయిన్ బజార్కు చెందిన చలువాది పిచ్చయ్య, ధర్మపత్ని ధనలక్ష్మి, వీరి కుమారులు శ్రీనివాసరావు, కోడళ్ళు నిర్మలా కుమారి, మరియు 2వ కుమారుడు సీతారామయ్య, కోడళ్ళు ధనలక్ష్మి, మరియు 3వ కుమారుడు రామకోటేశ్వరరావు, కోడళ్ళు రామలక్ష్మి గారు 50,116 రూపాయలు దేవస్థానం వద్దకు స్వయంగా విచ్చేసి సమర్పించారు. వినుకొండ టౌను సీతయ్య నగర్కు చెందిన కీర్తిశేషులు దమ్మాలపాటి వెంకటేశ్వరుల జ్ఞాపకార్థం ధర్మపత్ని ఆదిలక్ష్మి గారు, వీరి యొక్క కుమారులు నాగకిరణ్ కుమారు, తేజ ప్రసన్నలు 60 లీటర్ల కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ దేవస్థానానికి సమర్పించారు. వినుకొండ మండలం కుమ్మరపాలెంకు చెందిన గురిజాల కొండలో ధర్మపతిని ఆదిలక్ష్మి, కుమారుడు జ్యోతిష్ కుమార్, ధనుషు 11,116 రూపాయలు. గుంటూరు టౌను అమరావతి రోడ్లో నివాసముంటున్న పూసల శ్రీనివాసరావు, ధర్మపతిని వెంకటలక్ష్మి, కుమారుడు రోహిత్ వినయ్ కుమార్, కుమార్తె వైష్ణవి 10,116 రూపాయలు. వినుకొండ టౌను ఫ్యాన్సీ సెంటర్లో నివాసముంటున్న కీర్తిశేషులు భవనాసి సరోజనీదేవి జ్ఞాపకార్థం భర్త రాధాకృష్ణమూర్తి, కుమారుడు ప్రసన్న కుమార్, కోడలు పుష్పవల్లి, మనవుడు వంశీ వేదాస్ 11,116 రూపాయలు. వినుకొండ టౌను విష్ణుగుండ నగర్కు చెందిన ఎలిశెట్టి నాగేశ్వరరావు గారు ఎల్ఎస్సీ ఏజెంట్గా ఉన్నారు. ధర్మపత్ని రమాదేవి, కుమారుడు శ్రీనాథ్, కుమార్తె శ్రావణశ్రీ 11,116 రూపాయలు. వినుకొండ నియోజకవర్గం వెంగుపాలెం గ్రామంలో సర్పంచ్గా ఉన్నటువంటి కంచర్ల గురునాథం గారు, వీరి ధర్మపత్ని వెంకయ్యమ్మ, కుమార్తె వనజ గారు 11,116 రూపాయలు.
వినుకొండ టౌన్ ఆర్టీసీ క్వార్టర్స్కు చెందిన దేవల బాబురావు గారు, ధరోపత్రిని ఆదిమ్మ, అల్లుడు తన్నీరు కృష్ణశౌరి, కుమార్తె లక్ష్మి 11,116 రూపాయలు. ఇక చివరిగా ప్రకాశం జిల్లా ముల్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన కుమ్మిత వీరనాగిరెడ్డి, ధరోపత్రిని అంకమ్మ, కుమారుడు త్రివర్ణారెడ్డి, కుమార్తె తిహారినిక 10,116 రూపాయలు సమర్పించారు. ఇవి మొత్తం కలుపుకుంటే 125,928 రూపాయల ధన రూపంలో మరియు 60 లీటర్ల కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ విరాళంగా స్వామివారికి ఈ యొక్క సమర్పించారు భక్తులు. ఈ యొక్క దేవస్థానం వద్దకు ఈరోజు వచ్చి విచ్చేసి స్వయంగా విరాళాలు సమర్పించిన భక్తులకు మరియు కొంతమంది అనివార్య కార్యాలయ దేవస్థానం వద్దకు రాలేకపోయి విరాళాలు సమర్పించిన భక్తులకు వారందరికీ కూడా శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనైత్ర స్వామి దేవస్థాన కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కృతజ్ఞత మొదలైంది. ఈరోజు ఇప్పటికే ఈరోజు వసంత పంచమి, పంచమి తిది. ఇక ఈ యొక్క వారం రోజుల్లో కానీ 10 రోజుల్లో కానీ ప్రతిష్టా ముహూర్తాన్ని కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం అనేటువంటిది చేస్తాం అధికారపూర్వకంగా. అయితే కరోనా తరుడువే ఉంది కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండటానికి ఈ యొక్క నిర్ణయం తీసుకుని అసలు ఎప్పుడో ప్రతిష్టా ముహూర్తం అనేటువంటి అనౌన్స్ చేయాలి, దాన్ని దృష్టిలో పెట్టుకుని అనౌన్స్ చేయలేదు. మాకు దేవస్థానానికి విరాళాలు భక్తులు అందరూ కూడా స్వయంగా వచ్చి విరాళాలు ఇవ్వటం వల్ల ఈ దేవస్థాన నిర్మాణం మొత్తం కూడా అవుతుంది. వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఈ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సర్వాంగం రజత అలంకార నిమిత్తం వెండిని కోరడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా కానీ మీరు సమర్పించాలని అనుకుంటే ఈ యొక్క స్వామివారు ఆరో స్థానంలో జన్మరాశి నుంచి 6, 11, 3లో ఉన్నప్పుడు సువర్ణ రజత తామరమూర్తిగా భక్తులకు సిరి సంపదలు ఇస్తారు కాబట్టి శని భగవానుడు వెండి రూపంలో స్వామివారికి సమర్పణ చేస్తే అంటే సర్వంగా స్వామివారి దేహం మొత్తాన్ని కూడా వెండిపోత నిమిత్తం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా కొంతమంది భక్తులు వెండిని సమర్పిస్తున్నారు. మీరు ఎవరైనా కానీ ఇక్కడ మా కమిటీ సభ్యులు ఉన్నారు, వీరందరినీ గుర్తుపెట్టుకోండి. వీరు ఎవరైనా మీరు చెల్లించాలనుకుంటే వీరికి ఇస్తే వారు దేవస్థానం వద్దకు చెందిస్తారు. సో వెండి రూపంలో ఆ దేవస్థానానికి ఇవ్వాలనుకుంటే వెంటనే చేయండి. అది ప్రతిష్ట తర్వాత 16 రోజుల పండగకి స్వామివారికి ఆ యొక్క తొడుగుదాం అని చెప్పేసి కమిటీ నిర్ణయించింది. సో వీలైనంత త్వరగా భక్తులు స్పందిస్తే అది వీలైనంత త్వరగా దాన్ని కూడా పూర్తి చేస్తాం, వీలైనంత త్వరగా ప్రతిష్ట ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తాం. ఓం శం శనైశ్వరాయ నమః. ఇంతటితో వెళ్ళిన సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళిన కలుసుకుందాం. నమస్కారం.